ఫ్రెడరిక్ నీచా వ్యూలో లాస్ట్ మ్యాన్ అంటే ఎవరు? మా ప్రీవియస్ వీడియోస్లో మేము ద స్పోక్ జరాతుస్రా బుక్ త్రీ మెటామార్ఫ్స్ గురించి చెప్పాం. లాస్ట్ మ్యాన్ అనే పదాన్ని ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నీచా ద స్పోక్ జరాతుస్రాలో యూజ్ చేశారు. కొన్ని సంవత్సరాలు మౌంటైన్ పై ఉండి విజ్డమ్ని గెయిన్ చేసుకుని తన విజ్డమ్ని మ్యాన్ కైండ్కి స్ప్రెడ్ చేయాలని జరాతుస్రా అనుకుంటాడు. అప్పుడు జరాతుస్రాకి ఒక ఓల్డ్ మ్యాన్ ఎదురవుతాడు. ఓల్డ్ మ్యాన్ జరాతుస్రాని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. తను మ్యాన్ కైండ్కి తన విజ్డమ్ని స్ప్రెడ్ చేయడానికి వెళ్తున్నానని చెప్తాడు. నీ విజ్డమ్ని మ్యాన్ కైండ్ తీసుకోలేరు, నిన్ను అవహేళన చేస్తారు, నిన్ను ద్వేషిస్తారు అని జరాతుస్రాని ఓల్డ్ మ్యాన్ వార్న్ చేస్తాడు. అవేవి పట్టించుకోకుండా జరాతుస్రా టౌన్కి వెళ్తాడు. అక్కడ మార్కెట్ ప్లేస్లో క్రౌడ్ని చూసి తన విజ్డమ్ని స్ప్రెడ్ చేయడానికి అదే కరెక్ట్ ఆపర్చునిటీ అని అనుకుంటాడు. ఫ్రెడరిక్ నీచా వ్యూలో లాస్ట్ మ్యాన్కి జెన్యున్ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా నేర్చుకోవాలని కానీ ఉండదు. లాస్ట్ మ్యాన్ అంటే స్మాల్ మైండ్ క్రియేచర్. అతను అన్నింటినీ స్మాల్ మరియు మీనింగ్లెస్గా చేస్తుంటాడు. అతను దేనైనా డిస్ట్రాయ్ చేయగలడు కానీ దేన్ని కూడా క్రియేట్ చేయలేడు. ఈ వరల్డ్లో ఎలాంటి వాల్యూస్ని అతను క్రియేట్ చేయలేడు. లాస్ట్ మ్యాన్ ఆల్రెడీ వరల్డ్లో ఉన్న ప్రీ గివెన్ వాల్యూస్తో కంఫర్టబుల్గా ఉంటాడు. లాస్ట్ మ్యాన్ తన లిమిట్స్ని టెస్ట్ చేసి తన బౌండరీస్ని పూస్ చేసి ఏదైనా గ్రేట్ఫుల్ థింగ్ని అచీవ్ చేయాలని అనుకోడు. తను ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే దానికి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుందని, అది తనకు శక్తికి మించిన పని అలా అనుకుంటాడు. వీళ్ళు చిన్న చిన్న ప్లెజర్స్తోనే సెటిల్ అయి లైఫ్ గురించి డీప్గా థింక్ చేయలేరు. మార్నింగ్ లేచామా, వర్క్కి వెళ్ళామా, తిరిగి ఇంటికి వచ్చామా, అది చాలు అని అనుకునే టైప్ పీపుల్. ఇది వాళ్ళ ప్లెజర్. లాస్ట్ మ్యాన్ అంటే ఒక ఫ్యాటీ లేజీ పర్సన్. వీళ్ళ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ కంఫర్ట్, సెక్యూర్ అండ్ ప్లెజర్. లాస్ట్ మ్యాన్కి క్రియేషన్కి తక్కువగా కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ మ్యాన్ ఎలాంటి రిస్క్ తీసుకోడు, ఓన్లీ కంఫర్ట్ని మాత్రమే కోరుకుంటాడు. చిన్న చిన్న గోల్స్తోనే సెటిల్ అవుతూ ఉంటాడు. నిజానికి తను మోస్ట్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ అండ్ లగ్జరీస్ ఎయిర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీలో ఉంటాడు. ఎట్ సమ్ పాయింట్ తన ప్లెజర్, కంఫర్ట్ అంతా ఎంటీగా, అన్కంఫర్టబుల్గా, ఎలాంటి ఆస్పిరేషన్ లేకుండా, మీనింగ్ఫుల్ గోల్స్ లేకుండా ఉంటుంది అని లాస్ట్ మ్యాన్ కి తెలుసు. నీచెస్ వ్యూలో లాస్ట్ మ్యాన్ అంటే వర్త్లెస్ మరియు వాల్యూలెస్. లాస్ట్ మ్యాన్ తనని తాను ఎక్కువగా పట్టించుకోడు. తన యాక్షన్స్ ని, ఫీల్స్ ని అండర్స్టాండ్ చేసుకోలేడు. తను తీసుకున్న నిర్ణయాలు వాల్యూస్ లేకుండా ఉంటాయి. సెల్ఫ్ రిఫ్లెక్టివ్ కెపాసిటీ లేకపోవడం వల్ల తన ఓన్ కాగ్నిటివ్, ఎమోషనల్, బిహేవియరల్ ప్రాసెస్ని సరిగా ఎవాల్యుయేట్ చేసుకోలేడు. లాస్ట్ మ్యాన్ వాల్యూలెస్గా ఉండడం వల్ల తన యాక్షన్స్ని ఎవాల్యుయేట్ చేసుకునేంత కాన్షియస్ కానీ ఇన్సైట్ కానీ ఉండదు. జనరల్గా లాస్ట్ మ్యాన్ అన్క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ పర్సన్. ఈ అన్క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ నేచర్ వల్ల తన అంబిషన్స్ కొరకు ప్రయత్నించడం కానీ, తన హార్డ్షిప్ ఫేజ్లో డిటర్మినేషన్గా ఉండడం కానీ, వాటిని ఓవర్కమ్ చేయడంలో కానీ ఇది అవరోధంగా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ని ట్రీతో పోలుస్తూ ఇలా చెప్పారు, ఇట్ ఈస్ ద సేమ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ యాజ్ విత్ ద ట్రీ. ద హయ్యర్ ద క్లైమ్ ఇన్ టు ద హైట్ అండ్ లైట్, ద మోర్ స్ట్రాంగ్లీ ద రూట్స్ డ్రైవ్ ఎర్త్వుడ్ డౌన్వర్డ్ ఇన్ టు ద డార్క్, ద డెప్త్ ఇన్ టు ఎ వెల్త్. ఇదంతా క్రౌడ్తో షేర్ చేసినప్పుడు అందరూ తనని కంటిన్యూస్గా హేళన చేస్తుంటారు. దే ఆల్ బికమ్ ద లాస్ట్ మ్యాన్ దెమ్సెల్ఫ్. మార్కెట్ క్రౌడ్ అనేది కలెక్టివ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లాస్ట్ మ్యాన్. అప్పుడు జరాతుస్రా, ఐఎమ్ నాట్ ద మౌత్ ఫర్ దీస్ ఇయర్స్ అని అనుకుంటాడు.